భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపహాడ్ మండల కేంద్రంలో ఐకేపీలో పనిచేసే విఏఓల సంఘం ఏపీఎం నాగార్జునకి సమ్మె నోటీసులు అందజేశారు. అయితే మా మండలమే కాదు అన్ని మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏంటి అన్ని జిల్లాల వారి కూడా మండలం వారి వారు కూడా అందరం కలిసి ఏంటంటే మా ప్రభుత్వం ఏంటంటే 3900 జీతాలు ఇస్తుంది అది కూడా 6 నెలలకి అట్లా ఇస్తుంది మమ్మల్ని గుర్తించట్లేదు 3900 ఇచ్చేసి దానికి బారెడు చాకరీ చేపించుకుంటుంది ఎట్లంటే ఆన్లైన్లు పనులు కనీసం నైట్ 1 గంట అయినా సరే ఆన్లైన్ పనులు చేయాలి మళ్ళీ గ్రామాలకు వెళ్ళి విలేజ్లో నిరుపేద కుటుంబాలు ఆన్లైన్లు చేయాలి మళ్ళీ బ్యాంక్ లింకేజ్ ఆన్లైన్ చేయాలి లేకపోతే దీది యాప్ ఆన్లైన్ చేయాలి పంచాయతీ ఆన్లైన్ డ్యూటీ కూడా మేమే చేయాలి ఎన్ని చేసినప్పటికీ ప్రభుత్వం వారు మమ్మల్ని అసలు కనీసం గుర్తించిన కూడా గుర్తించట్లేదు అందువల్ల మేమందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అందరం అనుకొని ఈ సమయకి మేము చేయడం జరిగింది 16, 17, 18 జిల్లా వ్యాప్తంగా మన కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర 3 రోజులు టోకెన్ సమ్మె జరిగిచ్చాము ఆ సమ్మె జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం వారు ఎటువంటి స్పందన లేదు మన కలెక్టర్ గారు కానీ పీడీ గారు కానీ సీఓ గారు కానీ ఎటువంటి స్పందన మా పట్ల చూపించలేదు దానివల్ల మళ్ళీ మేమేం చేస్తామంటే మేము ఆన్లైన్ పనులు చేయమని చెప్పేసి 2వ తారీఖు వరకు మేము మా మండలాల్లో ఏపీఎం గారులకి మేము లెటర్ ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆ డేట్ అయిపోతే మేము మళ్ళీ పనులు చేయాలి కదా కానీ ప్రభుత్వం దిగిరాట్లేదని చెప్పేసి మళ్ళీ మేమేం చేస్తాం 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మేము ఆన్లైన్ వరకు ఏమి చేయమని జిల్లాల వారిగా మండలం వారిగా మా యొక్క ఐకేపీ అధికారులకు మేము మా వినతి పత్రాలు అందజేశామండి అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నుంచి 17 నుంచి ఎన్ని రోజులైతే అన్ని రోజులు ప్రభుత్వం వారు దిగువన్నాము మా కనీస వేతన 26,000 ప్రమాద బీమా 10 లక్షల బీమా కల్పించాలని మమ్మల్ని సెర్పు ఉద్యోగులు గుర్తించాలని ఐడి కార్డులు యూనిఫామ్ ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము నిర్వధిక సమ్మె ప్రారంభించాము సెర్పు వాళ్ళు మమ్మల్ని గుర్తించుకొని మాకు కోరికలు చిన్న కోరికలు తీర్చడానికి సహకరించారు.